హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నా సామి రంగా ఎంతోటి రొట్ట కొట్టుడు మూవీ కోసం మలయాళం నుంచి రీమేక్ చేయటం, దీనికి రైట్స్ బొక్క. అందరికీ తెలిసిందే నాగార్జున యాక్ట్ చేసిన సంక్రాంతికి రిలీజ్ అయిన నా సామి రంగా మూవీ, పోరింజు మరియం జోస్ అనే మలయాళం మూవీ అఫీషియల్ రీమేక్. ఒరిజినల్ చూడలేదు కాబట్టి భయ్యా నేను దాని మీద కామెంట్ చేయలేను. ఈ మూవీలో అయితే మాత్రం ఏం లేదు భయ్యా, ఇలాంటి మూవీస్ మన తెలుగులో చాలా ఉన్నాయి. లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ నా వీడియోస్ని ఇంకొంతమందికి రికమెండ్ చేస్తుంది, దానివల్ల నా ఛానల్ ఇంట్రెస్ట్ వస్తుంది, నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఇష్ట అయ్యా మన నాగార్జున అండ్ అంజీ మన నరేష్, వీళ్ళిద్దరూ కొన్ని కారణాల వల్ల అనాథలుగా మారుతారు. వీళ్ళకి ఇదే అని ఆయన సహాయం చేస్తాడు. అందుకని ఇంకా మన నాగార్జున లైఫ్ లాంగ్ ఆ పెద్దయ్యకి ఏం చెప్పినా చేస్తాడు. ఆఖరికి తన ప్రాణం తీయటానికి కత్తితో పొడిచినా నవ్వుతూ వదిలేస్తాడు. ఒక పెద్దయ్య సహాయం చేయటం, అతనికి హీరో బానిసలాగా పనిచేయటం, ఇలాంటి ఫార్మాట్ మూవీస్ మన తెలుగులో కొత్త ఏం కాదు. దీనికి మలయాళం నుంచి రీమేక్ ఎందుకో మరి. లవ్ స్టోరీ ఏమన్నా కొత్తగా ఉందా అంటే వేస్ట్ సీన్స్ తప్ప లవ్లో ఎమోషనే కనపడదు. హీరో హీరోయిన్ ఇద్దరు 15 ఇయర్స్ దూరంగా ఉన్నారంటే ఎలా ఉండాలి ఎమోషన్, అది వాళ్ళిద్దరి మధ్య ఎక్కడా కనిపించదు. సరే కిష్టయ్య అంజరి ఇద్దరు ఫ్రెండ్స్ అని చెప్తాడు కదా, వాళ్ళ మధ్య ఎమోషన్ అయినా పండిందా అంటే అస్సలు పండలేదు. రాజ్ తరుణ్ క్యారెక్టర్ వల్ల యూజే లేదు. ఏదో రెండు ఊళ్ళ మధ్య గొడవలు చేయడానికి ఒక క్యారెక్టర్ కావాలన్నట్టు పెట్టారు తప్ప, హీరోయిన్ వల్ల ఆమె ఫాదర్ చనిపోతాడని కిష్టయ్యని పెళ్లి చేసుకోకుండా 9 ఇయర్స్ దూరంగా ఉంటుంది. కానీ ఒకరోజు నైట్ తాగొచ్చి కృష్ణయ్య కొన్ని ఎమోషన్ డైలాగ్స్ కొట్టగానే మారిపోతాయి. అంతకాడికి 9 ఇయర్స్ దూరంగా ఉండటం ఏందో మరి. కిష్టయ్యకి మామూలు బిల్డప్ ఎవరు మూవీలో, వామ్మో వాడిని కొట్టాలన్నా చంపాలన్నా అసలు ఎందుకు దగ్గరికి వెళ్ళాలన్నా చాలా కష్టమని. కానీ దానికి కావాల్సిన బలమైన సీన్స్ ఎక్కడా లేవు. అంజీని చంపాలంటే కిష్టయ్యని దాటాలనే డైలాగ్ ఉంటుంది మూవీలో, ఒక బిల్డప్లో పెడతారు ఆ సీన్. అలాంటి డైలాగ్ పెట్టినప్పుడు అంజీని చంపే సీన్లో మాత్రం కనీసం కిష్టయ్య దరిదాపుల్లో లేకుండా చూస్తాడు డైరెక్టర్. విలన్ యాక్టింగ్ చూస్తే పిచ్చోళ్ళ చేసిండు కానీ భయం వేయకపోగా చిరాకు వస్తుంది. హీరోయిన్ యాక్టింగ్ యావరేజ్గా ఉంది. మిగతా క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ వాళ్ళ క్యారెక్టర్ తగ్గట్టు పర్లేదనిపించారు. సినిమాటోగ్రఫీ బాగానే ఉంది భయ్య, సౌండ్ డిజైన్ మ్యూజిక్ కూడా ఓకే. ఫైనల్గా మూవీ అయితే నాకు అంతేమన్నా అనిపించలేదు. తర్వాత మీ ఇష్టం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.